స్వాగతం. మహాశివరాత్రిని పురస్కరించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రమైన సావిత్రీలింగ క్షేత్రమైన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రామలింగేశ్వర స్వామి క్షేత్రం విద్యుత్ దీపాకరణలతో చలువ పందిళ్లతో ఎంతో శోభాయమానంగా ముస్తాబయ్యింది. క్రీస్తు శకం 300 సంవత్సరంలో నిర్మించబడిన ఈ దేవాలయం దక్ష భారతావణిలో ప్రసిద్ధి క్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతిగదించింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం ఆచండ గ్రామంలో వేసినటువంటి శ్రీ ఉమా రామేశ్వర స్వామివారి దేవాలయం, అది పురాతన దేవాలయం అండి. ఈ స్వామివారి స్వయంభోక్తంగా వెలిసినారు. ఇక్కడ స్వామివారి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, స్వామివారి ప్రతిరోజు గంధ అలంకారం చేస్తాం. ఈ రోజు పెట్టిన గంధం రేపొద్దుందా గారదండి. ఇంచేతనంటే స్వామివారి ఒక స్త్రీ ఒక స్తనాకాన్ని ఉద్భవించిన లింగాకారం అండి. ఆ లింగాకారం పైన 3 రంధ్రాలు ఉంటాయి. ఆ ఒక 3 రంధ్రాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీరు చిగురుస్తూ ఉండడం వల్ల ఆ గంధం పీచుని తడిగా ఉంటుంది. ఈ యొక్క స్థనం మీద ఈ విధంగా ఉండడం చాలా ప్రత్యేకతమైనది స్వామివారు. ఇంకొకటి ఏంటంటే, మహాశివరాత్రి లింగోద్భవకాలను ఉద్భవించే లింగాకారం ఏదే అంటే ఆచంటీశ్వరుడే. మాకు స్థల ఆధారభాగం ప్రకారం మీకు పురాణ ప్రకారం మీకు చెప్తున్నాం. ఇక్కడ మహాశివరాత్రిని రాత్రి 12 గంటల భాగంలో వడియ నింబ ఒక బ్రాహ్మడు షట్కాలచ నియమంలో ఉండి ఒక స్త్రీ ఒక స్థనాగ్రహాన్ని పూజ చేశాడండి. ఆ వేసి కోరుకుంది మహానుభావ ఏమిటి అని చేస్తుందంటే, షట్కాలచ నియమంలో ఉన్నాను, స్వామివారికి పూజ చేస్తున్నానంట. ఓరు వెరివాడ నా స్థనం మీద పూజ చేస్తున్నావు అంటే పరమేశ్వరుని ప్రార్థించండి. మహానుభావ ఏమిటి స్థనం అంటుంది, నా నేతలు నువ్వు కనపడుతున్నావు, ఇందులో ఏది నిజమో అసత్యం చెప్పవా అంటే పరమేశ్వరుడు పూర్వజన వృత్తాంతమంతా తెలియపరిచేటండి. చాలా ఆనందపడ్డాడు మహానుభావ. ఇప్పుడైనా మోక్షాన్ని ఇవ్వయ్య అంటే మోక్ష పెట్టిన టైంలో ఆవిడ అడ్డుపడింది. మీరు కూడా నా ఒక అనుమతి లేకుండా పూజ చేశారు కాబట్టి నా స్థనగ్రహం వెలిశారు కాబట్టి ముందు నా కోరిక తీర్చండి. ఏమిటి అమ్మ కోరుకో అంటే, ఆ చంద్రార్ఘం పూజా పురస్కారం నాకు జరగాలి, ఈ ఒక మానదేహం మీద కోరింది. తదాస్తు వడేనింబి నిర్ణయం చేయమంటావా అంటే, నా ఒక స్థనం మీద పూజ చేశాను కాబట్టి నాకు కనిపించావు కాబట్టి లింగాకారంలోనే మా ఒక 2 దేహాలు కూడా కలయజేసుకుని లింగాకారం వెలవయ్యే మహానుభావం కోరాడు. ఆ ఒక 20 కోరిక మీద స్వామివారు మానవదేహాలు 2 కలిగజేసి లింగాకారం ఉద్భవించారు కాబట్టి ఆ చనువు నా చమ్మ ఆ చంటీశ్వరుగా ఉద్భవించారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం అంటే స్వామి రామేశ్వర స్వామిని పిలుస్తున్నాం. ఇంచేతనంటే బ్రహ్మహత్య, శ్రీహత్య, శిశుహత్య, గౌహత్య ఈ 4 హత్యలు ఎవరూ చేయకూడదు. కానీ రాముల వారు కళ్యాణార్థం రావణ సంహార బ్రహ్మహత్య మహాపాతం పోవడం కోసం భూమండలం సంచరించుకుంటూ ఈ యొక్క మార్తాండపురం వచ్చేసరికి స్వామివారు అప్పటికే స్వయంగా వెలిసి ఉన్నారన్నమాట అండి. అంటే ఆనాటి నుంచి స్వామివారు ఉద్భవించే ఉన్నారు. పంచారామాల కంట ముందుగా స్వామివారు పుట్టబడ్డాడు కాబట్టి రాములు వారు కొంచెం పూజ చేసుకున్నారు. చేసినప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, రామ బ్రహ్మహత్య మహాపాతం విముక్తి పొందావు అన్నట్టు. ఏ విధంగా దొరికిందంటే, ఈ యొక్క స్థానానికి ఇంతవరకు ఎవడో ప్రథమాచరణ చేయలేదు, నువ్వే చేసావు స్వామి అన్నట్టండి. చాలా ఆనందపడ్డాడు మహానుభావ. నాకు తెలియకుండా పూజ చేసిన మోక్షం కలిగింది కాబట్టి ఈయనకి నానామధేయం పెడుతున్నాను రామేశ్వర అని చెప్పి రాముల వారు పెట్టారు కాబట్టి ఈరోజు మనం రామేశ్వర స్వామిగా పిలుస్తున్నాం. స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు చేస్తారంటే మాఘమాసం వచ్చే ఏకాదశి నాడు, అంటే మన 19వ తేదీ బుధవారం నాడు స్వామివారి కళ్యాణం ప్రారంభమయ్యాయండి. ఈ రోజు 2వ రోజు, రేపు శుక్రవారం 3వ రోజు స్వామివారి మహాశివరాత్రి. మధ్యాహ్నం 3:30 రథోత్సవం జరుగుతుందండి. 5వ రోజు ఆదివారం స్త్రీ పుష్పోత్సవం జరుగుతుంది స్వామివారికి. సుమారుగా 2-3 వేల నుంచి 4 వేల వరకు కూడా స్త్రీలు 3500 వరకు కుంగమల్లిని పంచి పెడతారు. ఈ స్వామివారికి ఇది ఒక ప్రత్యేక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే కర్పూర జ్యోతి తెలియజేస్తారు. ఇది కాశీలోను ఇక్కడ తప్ప ఇక్కడ ఏ గ్రామంలోను ఏ రాష్ట్రంలో కూడా లేదండి ఈ ఆచారం. సుమారుగా భక్తులు వేసే ఆవనితో 2-3 నెలల వరకు కూడా జ్యోతి వెలుగుతుందండి. కాన ఈ యొక్క స్వామివారి సందర్శించిన అతి శీఘ్రంగా భక్తులందరూ కోరిక నెరవేరి ఆడవారికి సంతానం లేనటువంటి వారు కానీ వివాహం కానివారు వారు కానీ ఎవరైనా ఇచ్చేది ఇబ్బందులు ఉంటే కనుక రామేశ్వరాన్ని కోరుకున్నట్టునే వారి ఒక కోరికలు నెరవేరుతాయని ఇక్కడ చాలామంది భక్తులందరూ కూడా కోరికలు నెరవేర్చుకున్నారని వచ్చి దర్శించుకుని చెప్తున్నారు. ఎవరైనా భక్తులందరూ కూడా వచ్చి ఒకసారి స్వామివారు సందర్శించుకుంటే వారి పాపాలన్నీ కూడా తొలగి శీఘ్రంగా మోక్షాన్ని పొందుతారు. పుణ్యాత్ములు అవతారు అందరూ కూడా ధరించండి స్వామివారి. హరిహంసు బ్రహ్మార్ ప్రమస్తూ.